ఇక్కడైతే మనతో పాటు రామ్ నగర్ లో సిద్దికి గారు ఉన్నారు సిద్దికి గారి గురించి చెప్పాలంటే ఒక ముస్లిం అయ్యుండి నిజంగా గణేశుని ఉత్సవాలు ఇలా జరిపిస్తున్నారు అంటే ఇది మన దేశం గర్వపడవలసిన విషయం అండి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా గర్వించదగ్గ విషయం కులాల కోసం మతాల కోసం కొట్టుకునే వారందరూ కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఇది తెలుసుకుని మేము రామ్ నగర్ వరకు వచ్చేసాం ఒక్కసారి ఆయనతో మాట్లాడేద్దాం నమస్తే సిద్దికి గారు యాక్చువల్గా ముందుగా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలండి అంటే అది మాటల్లో సరిపోదు ఒక్కొక్కరు మాది ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుని మధ్య అందరి గురించి కాదు బట్ కొట్టుకునే వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నాను కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి వాళ్ళు ఉన్న దాంట్లో బట్ మీరు నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు అసలు మీకు ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన ఆలోచన అంటే అట్లా ఏం లేదు కానీ ఎందుకు ఇంత భక్తి కలిగింది భక్తి అంటే ఒక కోరిక కోరుకున్నందుకు అయ్యింది అయినందుకు అప్పటి నుంచి నేను ఏ సంవత్సరమైనా నేను బయట ఉన్నా కానీ వచ్చి వినాయకుడిని పెట్టిపోతా నేను ఇక్కడ ఉండా నేను బయట ఉంటా కానీ వినాయకుని కోసం నేను ఆ భక్తి గురించి వినాయకుని భార్యతోన నేను సెలబ్రేట్ చేసి పోతాను అంటే మీరు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు కదా మీకు మీ మీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎందుకు నువ్వు ఇలాంటి వాటిల్లోకి వెళుతున్నావు అని ఎప్పుడైనా అబ్జెక్షన్ పెట్టారా మీకు లేదు లేదు ఎవ్వరు లేదు వాళ్ళు కూడా వచ్చి నాతో కలిసి తీసే రోజు కానీ తెచ్చే రోజు కానీ ఇప్పుడు అన్నదానంలో కూడా ఉన్నారు అందరు వాళ్ళు అస్సలు నన్ను ఫుల్ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు చాలా గ్రాండ్గా చేస్తున్నారు కదా మీ వెనకాల ఉన్న సపోర్ట్ ఎవరండి ఇవాళ అయితే చాలామంది మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కమిషనర్స్ ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు అంటే మీ సపోర్ట్ ఎవరు మీకు ఇలా ఇవన్నీ చేయడానికి ఉన్న సపోర్ట్ ఎవరు పాలిటిక్స్ ఉంది ఇంకా మెయిన్ థింగ్ నా ఫ్రెండ్స్ మెయిన్ నా ఫ్రెండ్సే వాళ్ళు ఉంటేనే నాకు అంత బ్యాక్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అసలు ఎంతమంది వచ్చారండి ఇవాళ ఇవాళ నేను 4000 మెంబర్స్ కొనిపించాను ఇప్పుడు ఎన్ని అడుగులు ఉంది మన గణేశుడి గురించి మాట్లాడుకుంటే 20 అడుగులు ఉన్నాయి 20 అడుగులు ప్రతి సంవత్సరం పెంచుతున్నారా లేదా ఇంతేనా ఇంతే ఇంతే స్పెషల్ ఏంటంటే ఐస్ మూమెంట్ హియర్ మూమెంట్ స్నేక్స్ మూమెంట్ ఉన్నాయి ఇయర్ ఓ ఇయర్ కొంచెం అవన్నీ మూమెంట్స్ వచ్చి కొత్తగా పెట్టారు ఇక్కడ పూజా విధానం గురించి చెప్పండి మార్నింగ్ ఈవినింగ్ జరుగుతుంటాయా పూజలు ఎలా చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ పక్క నడుస్తుంది ఇలా అన్నదానం డైలీ ఒక్కొక్కటి ఉండే మొన్నటిదాకా గేమ్స్ ఉండే పిల్లలకి ఇలా అన్నదానం రేపు హారతి ఉంది అన్నదానానికి ఎంతమంది వస్తారు ఈరోజు 4000 మెంబర్స్ 4000 మెంబర్స్ అంటే అడిగిన వారికి లేదనకుండా పెడతారన్నమాట ఇప్పుడు 5 వరకు నడుస్తుంది 5 వరకు అలా అన్నదానం చేస్తూనే ఉంటారా 5 వరకు ఇంకోటి లడ్డు వచ్చేసి 369 ఇప్పుడు ఈ లడ్డూకి ఆక్షన్ ఎంత ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది ఆక్షన్ ఏం మేము ఇక్కడ అదే ఆక్షన్ అస్సలే ఏమో లడ్డు ప్రతి ఇంటికి పోతుంది ప్రతి తెలంగాణ ఫ్రెండ్స్ వాళ్ళు పంచుకుంటారు ఇంకోటి పిల్లలు కానోళ్ళు కూడా ఇక్కడ నేను తీసుకొని వెళ్తారు వాళ్ళకి లడ్డూకి అయితే వేలం పాటలు అలాంటివి ఏం లేవు బిజినెస్ పరంగా ఏం ఉన్నట్టే చేయలేదు అసలు ఏం వేలం ఏం ఏదైనా ఫ్రీగా అదే రోజు వినాయకుడిని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అదే రోజు ప్యాకింగ్ చేసి అందరికి పంచేస్తాం అంటే ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది కదా 5000 మంది అంటే ఇప్పుడు మరి ఎలాగ ఇంత మీకు సపోర్ట్ అనేది పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఏదైనా వస్తుందా ఆర్థికంగా జనాలేనా ప్రజలేనా ఫ్రెండ్స్ ఎవరిని కూడా అడగం మేము మీరు ఎవరిని చెంద అడగం నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు 27th రోజు ఈవినింగ్ 6 o'clock నిమజ్జనం టైంలో ఎలా ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ భద్రతా చర్యలు అవి తీసుకుంటారా పోలీసులు అది ఉంటారా పోలీసు వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది వాళ్ళది ఏముండదు మంచిగా ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు వింటాం మేము కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వారిని చూసి మత సామరస్యం అనే పదాన్ని మీరు నిజం చేయాలి మతాల కోసం దయచేసి కొట్టుకోవద్దు ఇలా ఉంటే అసలు గొడవలే ఉండవండి ఏ దేశంలో అయినా ఇది మా 95 న్యూస్